Today we will discuss fraction. When a number, quantity or an object is divided into equal parts, one or more of such equal parts is known as fraction. It is formed as x by y, where y not equal to 0, x is called numerator and y is called denominator. ఒక పార్ట్ ని ఓకేనా ఒక పార్ట్ ని ఈక్వల్ పార్ట్స్ గా మనం గనక డివైడ్ చేస్తే డివైడ్ చేసిన ఈచ్ పార్ట్ ని మనం ఏమంటాం అంటామా ఫ్రాక్షన్ అంట. సపోజ్ నేను చెప్పాను మీకు 1 kg కేక్ తెచ్చి ఒక 8 పార్ట్స్ చేశారనుకోండి. సపోజ్ ఈ 8 పార్ట్స్ చేసిన తర్వాత ఒక్కొక్క పార్ట్ ని న్యూమరికల్ రిప్రజెంటేషన్ లో చెప్పమన్నారనుకోండి. ఒక్కొక్క పీస్ ఎంత వెళ్ళింది, 8 నెంబర్స్ పంచుకున్నారు, 1 kg కేక్ తెచ్చుకున్నారు, 8 నెంబర్స్కి పంచిపెట్టారు. పంచిపెట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి ఎంత పార్ట్ ఆఫ్ కేక్ వెళ్ళింది అనేది మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్లో చెప్పమంటే, ఇప్పుడు ఒక్కటే కదా కేక్ 1, మొత్తం ఎంత మెంబర్స్ పంచిపెట్టారు 8, సో 1/8 పార్ట్. ఒక్కొక్కరికి ఎంత పార్ట్ వెళ్ళిందమ్మ కేక్, 1/8 పార్ట్. ఇప్పుడు 1/8 + 1/8 + అలా 8 మెంబర్స్కి పార్ట్స్ అన్ని యాడ్ చేసాం అనుకో, మొత్తం కలిపి ఎంత వచ్చింది లాస్ట్కి? 1 వచ్చింది. ఎందుకని కింద డినామినేటర్స్ అన్ని 8, పైన ఉన్న న్యూమరేటర్స్ 1 + 1 + 1 + 8 నెంబర్స్ 8 చేసేస్తే 8/8 ఏమవుతుంది, 8 టేబుల్లో 8/8 ఏమవుతుంది, 1 టైం క్యాన్సిల్, 1/1 = 1 అదన్నమాట. సో ఏదైనా ఒక క్వాంటిటీని ఒక నెంబర్ని మనం కనుక డివైడ్ చేస్తే ఈక్వల్ పార్ట్స్లో, ఆ ప్రతి ఈక్వల్ పార్ట్ని మనం ఏమంటామా ఫ్రాక్షన్ అంట. ఓకేనా, ఈ ఫ్రాక్షన్స్ వచ్చేప్పటికి ఏ ఫామ్లో ఉంటాయంటే x/y, p/q ఆర్ a/b ఎలా అయినా సరే అనుకోవచ్చు. అయితే దీనికి ఇంకో నేమ్ ఉంది ఈ ఫ్రాక్షన్స్కి నెంబర్ సిస్టంలో, ఏం కలదు అంటే రేషనల్ నెంబర్స్. ఏంటమ్మా? రేషనల్ నెంబర్స్. ద నెంబర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q, వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. దోస్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రేషనల్ నెంబర్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ క్యూ. క్యాపిటల్ క్యూ తో డినోట్ చేస్తాం రేషనల్ నెంబర్స్. ఓకే, వాటిని మనం ఫ్రాక్షన్స్ అంటాం. సో ఇక్కడ కూడా చెప్తున్నారు చూడండి, x ఈజ్ కాల్డ్ న్యూమరేటర్. ఇక్కడ అప్పర్ పార్ట్ నేమో న్యూమరేటర్ అంటామా, లోయర్ పార్ట్ ని ఏమంటామా డినామినేటర్, మధ్యలో ఏమో డివైడెడ్ బై అంటాం. సింపుల్ ఏమంటాం, డివైడెడ్ బై. అది చూడమ్మా, ఇప్పుడు ఎగ్జాంపుల్ వచ్చేప్పటి చూడండి, 1/4 p/q ఫార్ములానే ఉంది కదా, 2/5, 3/7. ఇక్కడ ఒకే కండిషన్ ఏంటంటే y ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, అంటే డినామినేటర్ 0 అవ్వకూడదు. ఇన్ ఈ కేస్ ద డినామినేటర్ ఈజ్ 0, 0 డినామినేటర్ వస్తే ఇది ఫ్రాక్షన్ కాదు, ఫ్రాక్షన్స్ లో కన్సిడర్ చేయము. అట్ ది సేమ్ టైం రేషనల్ నెంబర్స్ లో కూడా కన్సిడర్ చేయము, అది ఫ్రాక్షన్ గా తీసుకోము. ఓకేనా, ద డినామినేటర్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్న కండిషన్ లోనే మనకు అది ఫ్రాక్షన్ అవుతుంది, అది రేషనల్ నెంబర్ అవుతుంది. ఎప్పుడైతే డినామినేటర్ 0 అయితే ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఫ్రాక్షన్, ఇట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ రేషనల్ నెంబర్. కండిషన్ గుర్తుపెట్టుకోలేదు. నెక్స్ట్ ఇందులో మనం 2 టాపిక్స్ ని చెప్తున్నామమ్మా, ఒకటేమో ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్, ఇంకోటేమో సబ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్. ఎడిషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వచ్చేపాటికి మనం ఫస్ట్ సమ్ వచ్చేపాటికి సేమ్ డినామినేటర్ తీసుకుంటాం. చూడండి, ఇక్కడ 3 డినామినేటర్ ఉంది, ఇక్కడ కూడా 3 డినామినేటర్ ఉంది. సేమ్ డినామినేటర్ వచ్చినప్పుడు చాలా సింపుల్ అమ్మా, సేమ్ డినామినేటర్ని ఒకటే కామన్ గా డినామినేటర్ చేసేస్తాం, పైన ఉన్న 2 న్యూమరేటర్స్ని యాడ్ చేసేస్తాం. 2 + 5 ఎంత, 7/3 అయిపోయింది. ఇక్కడ కూడా అంత, సబ్ట్రాక్షన్లో కూడా సేమ్ డినామినేటర్ని మనం కామన్ డినామినేటర్గా రాసేస్తాం, 6/6 అని చెప్పి పైన ఉన్న 2 సబ్ట్రాక్ట్ చేసేస్తాం. 5 - 1 అంతమా 4/6. ఈ 4/6 ఏమవుతుందంటే సేమ్ టేబుల్తో క్యాన్సిల్ అవ్వాలి. కొంతమంది ఏం చేస్తున్నారు తెలుసా, పైన ఉన్న టేబుల్ ఏమో 2 టేబుల్తో క్యాన్సిల్ చేస్తారు, కింద ఉన్న 6 ఏమో 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తారు. మామూలు హీరోస్ కాదు. ఓకేనా, హీరోస్ ఏమన్నారు, మన హీరోయిన్లు ఉన్నారు, వాళ్ళు కూడా మ్యాథ్ అవరు ఉన్నారు. ఓకేనా,
ఏంటి పైన ఒక టేబుల్ పైన ఒక న్యూమరేటర్ ఒక టేబుల్తో కింద ఒక డినామినేటర్ ఇంకో టేబుల్తో చేస్తే ఆన్సర్ ఇంకోలా వచ్చింది నాకు ఆన్సర్ వేరు కొడుతుంది అని చెప్పేసి తప్పు వస్తుందని చెప్పి అది కొట్టేసి ఇది కొట్టేసి మళ్ళీ అదే చేసి సంబంతా కరెక్ట్ చేస్తారు ఈ లాస్ట్ సింప్లిఫికేషన్ క్యాన్సిలేషన్ పనికి ఏం చేస్తారు తప్పు చేస్తారు ఇక ఆ కొట్టేస్తారు ఈ కొట్టేస్తారు ఇక మొత్తం ప్రాబ్లం అసలు మ్యాక్సిమం నాకు వస్తుంది ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడన్నా గుర్తుపెట్టుకోండి మ్యాథ్స్ ఈజ్ ద ఈజియెస్ట్ సబ్జెక్ట్ వెన్ యూ నో ద కండిషన్స్ వెన్ యూ నో ద ఫార్ములా వెన్ యూ నో ద ప్రాసెస్ ఇట్ ఈస్ ది ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ నడవడం రాదు పరిగెత్తమంటే బేసిక్ మ్యాథ్స్ తెలియదు చిన్నప్పుడే భయపెట్టేసి ఉంటారు ఎవరో మ్యాథ్స్ టీచరు అమ్మో మ్యాథ్స్ టీచర్ కొడుతున్నాడు అమ్మో మ్యాథ్స్ టీచర్ భయపెట్టేస్తున్నాడు రా ఆ మ్యాథ్స్ క్లాస్ మానేస్తారు క్లాస్ మానేస్తే ఏమర్థమైంది ఏమీ అర్థం కాదు ఒక్క క్లాసులో ఎంతో సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు అర్థమవుతుందా ఒక క్లాస్ మానేసిన ఎంతో సబ్జెక్టు లాస్ అవ్వచ్చు పర్ఫెక్ట్గా రావాలి సబ్జెక్ట్ నేర్చుకోవాలి ఎలా చేస్తున్నారో తెలుసుకోవాలి అర్థమవుతుందా తెలుసుకొని చేసుకుంటూ ఉంటుంటే మీకు ఆన్సర్ వచ్చిన తర్వాత మీకు ఎంతో సంతోషం ఆనందం ఒక 100,000 రూపాయలు 200,000 లాటరీ జరిగితే ఎంత ఆనందం వచ్చిందో ఓ సమ్ము నీ ఓన్గా చేసేది నీకు రైట్ అయితే అంత ఆనందం వచ్చింది నెక్స్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేపెడతామా డినామినేటర్స్ మనకి డిఫరెంట్గా ఉంది ఓకేనా సేమ్ డినామినేటర్స్ కాదు డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే డినామినేటర్స్ ఎల్సిఎం చేస్తాం ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిప్లికేషన్ ఎల్సిఎం చేసినప్పుడు ఏమవుతుంది ఈ 5 1 1 టైం 5 టేబుల్ 5 15 వచ్చేపడికి 3 టైమ్స్ నెక్స్ట్ 3 వచ్చేపడికి ఇక్కడ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 మనం డౌన్ చేసేసుకున్నాం ఈ 3 టేబుల్ ఏంటో 1 1 వచ్చేసిన తర్వాత ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ వచ్చిన లెఫ్ట్లో నెంబర్స్ అనేవి ఏం చేస్తాం మల్టిప్లై చేస్తాం 5 3 ఎంత అమ్మా 15 ఇదే ఎల్సిఎం సో లీస్ట్ కామన్ మల్టిపుల్ మనకు ఎంత వచ్చింది 15 దీన్ని కామన్ డినామినేటర్గా నోట్ చేసుకోవాలి ఈ 15 ఇప్పుడున్న 5 ఈ 15 ఎన్ని టైమ్స్ అమ్మా 3 టైమ్స్ ఇదిగోండి ఇంటూ చేయాలి ఇంటూ రాసి పైన న్యూమరేటర్ ఎంత 3 ఇంటూ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ నెక్స్ట్ మళ్ళీ 15లో 1 టైమ్ 1 ఇంటూ న్యూమరేటర్ ఎంత అమ్మా 4 1 4 4 3 3 9 సో 3 3 9 రాసాం ప్లస్ ఉంది ప్లస్ రాసామా నెక్స్ట్ 1 4 4 9 + 4 13 13/15 దిస్ ఇస్ అవర్ నెక్స్ట్ 5/7 - 3/2 మళ్ళీ డిఫరెంట్ డినామినేటర్స్ ఉన్నప్పుడు ఏం చేస్తాం ఎల్సిఎం చేస్తాం ఎల్సిఎం చేస్తే మనకు ఎంత వచ్చింది 1 ఇక్కడ ఈ 7 2 ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఎల్సిఎం కట్టకుండా కూడా డైరెక్ట్గా మల్టిప్లై చేసి 14 కూడా రాయచ్చు ఓకేనా ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి ప్రైమ్ నెంబర్స్ అంటే ద నెంబర్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ దోస్ 2 ఫ్యాక్టర్స్ ఆర్ 1 అండ్ 8 1 అండ్ 8 ఉన్నారు ఫ్యాక్టర్స్ ఓకేనా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి అలాంటి నెంబర్స్ మనం ఏమంటామమ్మా ప్రైమ్ నెంబర్స్ అంటాం ప్రైమ్ నెంబర్స్ వస్తే కామన్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మల్టిప్లై చేసేస్తాం 7 2 14 కామన్ డినామినేటర్గా తీసుకుంది సో 7 14 ఎంత అయిందమ్మా 2 టైమ్స్ 2 రాసాం ఇంటూ పెట్టాం ప్రాసెస్ అనమాట ఇది నెక్స్ట్ పైన న్యూమరేటర్ని మల్టిప్లై చేసి డైరెక్ట్గా కూడా వేసేద్దామా 7 2 14 2 5 10 అని డైరెక్ట్గా కూడా వేసేసేది కానీ మీకు తెలియడానికి నేను ఇలా రాస్తాను 2 5 10 తర్వాత మైనస్ ఉంది మైనస్ పెట్టామమ్మా నెక్స్ట్ 2 టైమ్స్ 2 14 ఎన్ని టైమ్స్ 7 టైమ్స్ 7 రాసేసాం ఇంటూ న్యూమరేటర్ అంతా 3 7 3 2 5 10 7 3 21 మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఓకేనా ఒకటి ప్లస్ నెంబర్ ఇది ముందు ఏం లేకపోతే ఏ నెంబర్ ఇది పాజిటివ్ నెంబర్ ఇంకోటి ఏమో నెగిటివ్ నెంబర్ ఒక పాజిటివ్ నెంబర్ ఒక నెగిటివ్ నెంబర్ వస్తే మనం ఏం చేయాలంటే సబ్ట్రాక్షన్ చేయాలి ఒక ప్లస్ నెంబర్ ఒకటి మైనస్ నెంబర్ వచ్చినప్పుడు ఏం చేయాలమ్మా సబ్ట్రాక్షన్ చేయాలి ఏం చేయాలి అంటే బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ తీసేసేయాలి బిగ్ నెంబర్లోంచి స్మాల్ నెంబర్ ఎలా చేస్తున్నాం 21 నుంచి 10 తీసేస్తాం అప్పుడు ఎంత వస్తుంది లేదు బిగ్ నెంబర్ ముందు సైన్ ఉంది మైనస్ కాబట్టి మైనస్ బై 4 ఇదే దీన్ని మీరు నార్మల్ సబ్ట్రాక్షన్ కూడా అలాగే చేస్తారు గమనించండి 21 - 10 అయ్యింది ఏం చేస్తాం ప్లస్ మైనసే కదా ఇక ప్లస్ ఏంటి 21 ఇక్కడ మైనస్ 10 21 నుంచి 10 తీసేస్తే
रहमन इधर बाहर इजी क्या तो निकला प्रबंध है बंदे प्लस इसको प्लस करना है क्वेश्चन कहानी दी में रिवर्स है तो बढ़ गया मूव पैदल लग गया दिए दो लग का ये दो आई पे इंडी इधर इस रिवर्स है जॉन को 10 माइनस 21 है जॉन को माइनस 11 है तो उसी दिन विज्ञान मतलब जो स्मॉल नंबर इसो 21 वन टेन इसो लगा लो विज्ञान मतलब सही नंबर माइनस माइनस का 21 माइनस 10 नंबर 11 हंड्रेड ना तो शार्प का हंड्रेड आधे 10 माइनस 21 नंबर तो कम मुझे तो पहला कर दिया जाए ना बड़ा ऑफ टाइम प्रैक्टिस करता हूँ ना माइनस का मना ओके ना नोट चेस को मारा Star Navodaya and Science School Coaching Center. Star Navodaya and Science School Coaching Center. 100% subject naipunyate malakshyam. Teaching rangamlo anubhavam kaligina upadhyayulache bodhana. Viluvalato koodina chaduvu krama shikshanato vidyanu andinchadame madhyayam. Memu andistunna coaching vivaralu. Navodaya School and Science School Coaching vidyardi arhata 5va taragati chaduvutu undali. Mariyu 8va taragati vidyardulu arhulu. ఆంధ్రప్రదేశ్ గురుకుల స్కూల్ కోచింగ్ విద్యార్థి అర్హత 4వ తరగతి విద్యార్థులు అర్హులు ఎల్కేజీ టు 10th క్లాస్ స్టూడెంట్స్ కి ట్యూషన్ చెప్పబడును కరెస్పాండెంట్ షేక్ నజీర్ బిఎస్సీ బిఈడి నవోదయ స్కూల్ పూర్వ విద్యార్థి 2017 బ్యాచ్ సెల్ 9398730387 89854 35867 స్టార్ నవోదయ అండ్ సైన్స్ స్కూల్ కోచింగ్ సెంటర్ పామర్తి నగర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ రోడ్ దావాజీగూడెం గన్నవరం కృష్ణా జిల్లా ఆంధ్రప్రదేశ్